శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో తాను అధికార పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పి కొన్ని విద్యార్థి సంఘాలు తన సమావేశాలను అడ్డుకుంటున్నాయని నిన్న రాత్రి సరాసరి తాను బస చేసిన రూమ్ లోకి వచ్చి హత్యా యత్నానికి పాల్పడ్డారని విద్యాశాఖ కడప జోన్ ఆర్జేడి బి ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు। తన పరిధిలో తాను ఉద్యోగం చేస్తుంటే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు। ఎస్టియు అనుబంధ విద్యార్థి నాయకులే ఈ దాడిలో పాల్గొన్నారు అని స్పష్టం చేశారు। ఎస్టియు అనుబంధ సంఘాల నాయకులతో పాటు చాలా సంఘాల నేతలు తాను నిర్వహించే సమావేశంలో ఉంటారని తాను ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడితే ఫిర్యాదు చేయొచ్చు కానీ ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు। నా పరిధిలో నేను హెడ్ మాస్టర్స్ ఎంఈఓస్ మీటింగ్ పెట్టుకొని సమీక్ష నిర్వహించే హక్కు ఎస్ఆర్జెడి గా నాకు ఉంటుంది। పదవ తరగతి పరీక్ష ఫలితాలు కావచ్చు అకడమిక్ ఇష్యూస్ కావచ్చు నేను కొత్తగా ఆర్జేడి బాధ్యతలు స్వీకరించున్నా కాబట్టి అన్ని జిల్లాల్లో పెట్టుకునే హక్కు నాకు ఉంటుంది। ఆ దానిలో ఆ సమావేశంలో నేను ఏదైనా రాజకీయ పదం వాడినా పొలిటిక్ ఎమ్మెల్సీని వర్డ్ వాడినా కూడా డైరెక్ట్ గా మీరు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసుకోవచ్చు ఎస్పీ గారి ఫిర్యాదు చేసుకోవచ్చు కలెక్టర్ గారి ఫిర్యాదు చేసుకోవచ్చు అంత తప్ప ఒక అధికారిని భయప్రాంతాలకు గురి చేస్తే మిగతా అధికారులంతా భయపడి వాళ్ళు చెప్పినట్టు వింటారనేది వారి అపోహ మాత్రమే। ఇటువంటి హత్య రాజకీయాలు దీని మీద రెండే రెండు సూటిగా మీ ముందు ఉంచుతున్నాను। నిన్నటి రోజు అనగా 16వ తారీఖు ఉదయం ఆదోని డివిజన్ హెచ్ఎంఎస్ మీటింగ్ పెట్టిన సమావేశానికి అడుగు పెట్టిన ఒక నిమిషానికి ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది। తర్వాత పోలీస్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత సమావేశాన్ని కంటిన్యూ చేయడం జరిగింది। ఆ సమావేశంలో అందరూ వీడియో తీసుంటారు నేనేమన్నా రాజకీయ పదాలు వాడినానా వాళ్ళేదా అంతమంది ఉంటారు ఎవరైతే నా మీద ఈ ఎస్టీయు నేత ఇచ్చాడో ఆ ఎస్టీయు నేతకు సంబంధించినటువంటి అనుబంధ సంఘమే ఆ విద్యార్థి సంఘాలు సో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు ఎస్టీయు అనుబంధంగా ఉండే హెడ్ మాస్టర్స్ లేరా ఈటీఎఫ్ వాళ్ళు ఉండే వాళ్ళు లేరా వైసీపీకి అనుబంధంగా ఉండే వాళ్ళారా తెలుగునాడుకు ఉండే వాళ్ళ అనుబంధం అందరూ ఉంటారు। ఒక అధికారి అంతమంది సమస్యల్లో ఏ విధంగా పొలిటికల్గా మాట్లాడగలుగుతారు అంటే దీని అర్థం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను। రెండవది నిన్న అనంతపురం జిల్లా హెడ్ మాస్టర్స్ ఎంఈఓస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆర్టీటీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్కూల్ ప్రాంగణంలో అక్కడ సజావుగా మీటింగ్ ముగిసిన తర్వాత నేను ఆర్టీటీ ఆ గెస్ట్ హౌస్కు నేను విశ్రాంతి అక్కడే తీసుకోవడం జరిగింది। ఏదైనా సమస్య ఉంటే నేరుగా వాళ్ళు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు 9:50 రాత్రిపూట రాత్రి 9:50 నేను విడిది చేసినటువంటి గది దగ్గరికి వచ్చి ఆర్జేడీని తాగేసి వచ్చి అన్ని డోర్లు అన్ని చుట్టూ తలుపు తట్టుకుంటా ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి ఆ నా మీదకి దౌర్జన్యానికి రావాల్సిన అవసరం ఉందా మీరు ఏదైనా నా పట్ల మీరు ఏదైనా నా పైన ఉంటే ఎస్ నువ్వు ప్రాపర్ ఛానల్ ఉంది కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఉంది యూ కెన్ అప్రోచ్ నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళేసి నా పైన ఫిర్యాదు నువ్వు నేను ఏమైనా హెడ్ మాస్టర్స్ మీటింగ్లో నేను రాజకీయ పదాలు వాడింటే నా పైన చర్యలు తీసుకుంటారు మరి అనవసరంగా చూడు నిన్న ఆ సంఘాలు వచ్చాయో రాత్రి కూడా ఏఎస్ఎఫ్ఐ సంఘమే వచ్చింది అంటే దీన్ని బట్టి నేను ఎక్కడ ఉన్నా నేను విధి చేసే చోట వాళ్ళు రావాల్సిన హక్కేముంటుంది అది ఎవరిచ్చారు నేను ఏదో వైసీపీ కార్యకర్తను అంటారు ఇంకోటి అంటారు నా భార్య ఎమ్మెల్సీ అంటారు అవన్నీ వాళ్ళకి ఎందుకు నా పర్సన్ నా వైఫ్ ఎమ్మెల్సీ కావచ్చు లేకపోతే అది ఏదైనా కావచ్చు అది అది మా వ్యక్తిగతం ఆడికి వచ్చేసి నేను విడిది చేసిన చోట ఎందుకు రావాల్సిన పరిస్థితి ఆ విద్యార్థి సంఘాలకు ఉంది। ఎస్ నేను ఏదైనా తప్పు చేశానా మీరు ఇవ్వండి ఫిర్యాదు ఇవ్వండి అంతేగాని నా పైన దౌర్జన్యానికి రావడం అనేది ఇది చాలా బాధాకర విషయం। ఒక ఏమంటే నా బంధుమిత్రులు ఒక అక్కడ 5-6 మంది ఉన్నారు కాబట్టి నా బాల్య స్నేహితులు అక్కడ నేను బతికిపడ్డే బయట కేవలం వాళ్ళ జీవితాంతా నేను వాళ్ళ రుణం తీర్చుకోలేను కేవలం వాళ్ళ వల్ల నేను ఈరోజు బతికినాను అంటే ఇలా మా నేను భయపడను మళ్ళా చెప్తున్నాను నేను మరీ మరీ చెప్తున్నాను ఇంకో సంఘం నేత ఏమైనా ఇచ్చాడు హెడ్ మాస్టర్లు ఎంఈఓస్కి అందరికీ సస్పెన్షన్లు మెమో ఇచ్చారు నేను ఆర్జేడీగా స్వీకరించిన తర్వాత ఒక హెడ్ మాస్టర్కు మెమో ఇచ్చానని చెప్పాను ఎందుకు ఇంత అవాస్తవాలు ఇది చేస్తారు
మందు విందని ఇంకో పత్రిక రాస్తుంది. నిన్న ఆదోణిలో ఉదయము మా బ్రదర్ ఇంట్లో టిఫిన్ చేసిండే తప్ప నిన్న మధ్యాహ్నం భోజనం చేయలేదు, రాత్రి భోజనం చేయలేదు, టిఫిన్ కూడా చేయలేదు. మీరు ఎక్కడ ఏ విచారణ? నేను లైట్ డిటెక్టర్కి సిద్ధమే, రండి. ఆ మందు విందు రాసినటువంటి ఆ రిపోర్టర్ రమ్మను, నేను లైట్ డిటెక్టర్కి స్వచ్ఛందంగా ముందుకు వస్తా, మీరు రండి. నాదే నేను చెప్పేది అబద్ధమైతే రిజైన్ చేసి పడేస్తాను, మీరేం బాధ్యత వహిస్తారు? అనవసరంగా భయపడిస్తే భయపడే ప్రతాప్ కాదు, గుర్తుంచుకోండి. ప్రతాప్ ఈజ్ అ ప్రతాప్. మేమే ప్రతాపం, మంచికే ప్రతాపం, చెడు మంచికి చెడుకు నేను ప్రతాపం చూపిస్తా, పదో తరగతి ఫలితాల్లో చూపిస్తా. చెడుకు మాత్రం, మీలాంటి వాళ్ళకు మాత్రం నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, మీరు ఇలాంటి ఈ చిల్లర రాజకీయాలు మారండి, హత్య రాజకీయాలు మారండి. ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. నన్ను భయపడిస్తే మిగతా అధికారులు, మా మండల స్థాయి విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్, ఒక నేత, ఎస్టీయూ నేత, ఆయన నేను ఒక ఆర్జేడీ మీదే ఫిర్యాదు చేస్తే మీరెంత, మీరు ఎంఈఓలు, హెడ్మాస్టర్లు నా మాట వినకపోతే మీకే గతి పడుతుందని బెదిరిస్తున్నారు. ఎక్కడి వరకు పోతున్నారు? మీరు ఒక టీచర్గా ఉండి, ఒక టీచర్ నువ్వు ఉండేసి, నువ్వు తర్వాత నువ్వు ఎస్టీ నేత కావచ్చు, నువ్వు బేసిక్గా టీచర్, 365 డేస్ ఓడిస్ అవసరమా నీకు? ఎవరైతే ఈ స్టేట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఉండదు, 365 డేస్ అవసరమా? 365 రోజులు బడికి పోకుండా మీరు ఈ రాజకీయాలు చేసుకోవడానికే మీరంతా తిరుగుతుండేది. నేను యాజ్ ఏ అకాడమిక్ అథారిటీగా నేను ప్రభుత్వానికి నివేదిస్తాను, ఈ కాలంలో 360 రోజులు బడికి కొట్టేసి వీళ్ళకేం పని ఓడీలు ఎందుకు ఇవ్వాలి? ఇలా చుట్టూ చేసుకుంటారని ఆ ఎస్టీ నేత, ఆయన ఒక బేసిక్గా ఎంప్లాయీ, నాలాగా ఆయన కూడా ఎంప్లాయీ, ఆయన కూడా రాజకీయం చేయకూడదు. గమనించండి, ఏ ఉపాధ్యాయుడు కూడా రాజకీయం చేయకూడదు. ఎలా చేస్తున్నారు, ఎలా తిరుగుతున్నారు? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, అదే ఎస్టీ నేత ఎలా రాజకీయంగా ప్రచారం చేస్తున్నారు? ఒక అధికారులకే కాదు వర్తించేది, ఈఆర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ విధంగా నీవు ప్రచారం చేస్తారు? ఇది మీరు అందరూ, ఉపాధ్యాయులు అందరూ గమనించండి. ఆయన చేసే ఆ ఎస్టీ నేత ఎవరైతే అన్నారో, ఆర్జేడీ బెదిరించానో, మీరంతా నాకు లొంగకపోతే మీకు ఏ గతి పడుతుందో అని చెప్పేసి బెదిరింపులు పర్వానికి దిగుతున్నాడు. దయచేసి ఎవ్వరు బెదరద్దండి, నేను మీకు మంచి వాళ్ళకు నేను అండగా ఉంటాను. ఎటువంటి పరిస్థితుల్లో నా జోన్లో హెడ్మాస్టర్స్, నా ఎంఈఓస్ నేను కాపాడుకోవాలనే శక్తి నాకుంది. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరమే నాకు ఆ ధైర్యం. ఆ ధైర్యం వెనకాల మీరందరూ ఉన్నారు. థ్యాంక్ యూ. నన్ను అభిమానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా విద్యుత్ ధర్మాన్ని, నా వీధులను ఆటంకపడితే నేను ఆ చర్యలు చట్ట ప్రకారమే తీసుకోబడతాయి వాళ్ళ మీద. సో ఇది నేను సూటిగా చెప్తున్నా, నా అధికారిక విధుల్లో ఆటంకం కలిగించే హక్కు ఎవరికి లేదు. సో ఇంతటితో మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను, హెడ్మాస్టర్స్, ఎంఈఓస్ మీరు ఎవరికి భయపడద్దండి. అందరూ కూడా మీరు వాళ్ళు ఎవరో బెదిరిస్తే మనం బెదరాల్సిన అవసరం లేదు. నేను బెదరను, మీరు బెదరద్దండి. అందరికీ నమస్కారం.